మనకు సోమవారం షేర్ మార్కెట్ ఏ విధంగా పనిచేసిందనే దాని మీద సెన్సెక్స్ నిఫ్టీ గురించి అనాలిసిస్ చేస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. సోషల్ మనకు ఏదైతే మనము అనుకుంటున్నామో సెన్సెక్స్ 50,000 ర్యాంకు వెళ్తుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. 49,269 పాయింట్లు పెరిగింది. అంటే దాదాపుగా 487 పాయింట్లు అప్కు వెళ్ళిపోయింది. నిఫ్టీ 14,485. దీన్ని కూడా మనం 15,000 ర్యాంకును అతి త్వరలో అందుకుంటుందని చెప్పాం. అదేవిధంగా అడుగులేస్తుంది. 138 పాయింట్లు నిఫ్టీ పెరిగింది. ఇక మనకు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే టీసీఎస్ 2% పెరిగి 3,171. అంటే మనకు ఆటో సెక్టర్ కానీ ఐటీ రంగం కానీ బాగా పెరిగినట్టు మనకు అర్థమవుతా ఉంది. ఇవి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ బాగా ఉంటాయనే యొక్క నమ్మకంతో ఇవన్నీ పెరిగేటట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనకు ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ లాభాలు లేకొచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు. 2020 సమీక్షలో కేంద్ర కమ్యూనికేషన్ శాఖ వాళ్ళు వెల్లడిస్తున్నారు. ఇది మనకు టెలికాం రంగము, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కంపెనీలకు మంచి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక మొండి భారం రెట్టింపు అంటూ మనకు శక్తి ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి శక్తికాంత్ గారు చెప్తూ ఉన్నారు. ఎన్పీఎలు బాగా పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయని ఇంకా స్పష్టత లేదని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి కూడా మనకు ఈరోజు మార్కెట్ పనిచేయడం ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అదేవిధంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అప్ ట్రెండ్ రావడానికే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎఫ్ఐడి ఎవరైతే ఫారెన్ ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళు ఆసక్తి చూపుతూ ఉన్నారు భారత మార్కెట్లు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే షేర్ మార్కెట్కు మళ్ళీ ఈరోజు కూడా అప్ ట్రెండ్ పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అతి త్వరలోనే మనం చెప్పినటువంటి ర్యాంకును పొందడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఏదైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉన్నాయో మనకు అవన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రిజల్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ బాగా ఉన్నాయి కాబట్టి ఈ క్వార్టర్లో కూడా 4వ క్వార్టర్లో కూడా మంచి ఫలితాలు ఇస్తాయని ఉద్దేశంతో మంచి అటెండ్ కావడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఎన్ఎస్సిలో కొత్త డెరివేటివ్ షూర్ అంటూ మనకు ఒక వార్త రావడం జరిగింది. రెడీ టు ఈట్ రంగంలోకి ద టెస్ట్ కంపెనీ అనేది ఒకటి వచ్చింది. టాప్ 5 బ్రాండ్ వంటలలో ఫ్రీడమ్ అంటూ మనం గమనిస్తున్నాం. కాబట్టి ఎఫ్ఎంజి రంగం కానివ్వండి, ఆటో రంగం కానివ్వండి, ఐటీ రంగం కానీ ఏదైతే మంచి షేర్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మంచి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మనము ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది. ఏదైతే అరవిందో చెప్పామో అది ఇంకా బాగా అప్ ట్రెండ్ వెళ్ళడానికి ఈరోజు కూడా అవకాశాలు ఉన్నాయి. అజంతా అరవింద. ఇక ముఖ్యంగా ఐటీ కంపెనీస్ గురించి కూడా చెప్పడం జరిగింది. మనం ఏదైతే ఐటీ గురించి చెప్పామో విప్రో, అదేవిధంగా ఇన్ఫోసిస్ గురించి చెప్పడం జరిగింది. దీన్ని ఈరోజు కూడా ఇవే ఇంటర్వ్యూలు కానీ లేదా ఇంకా వేరే ఏదైనా చేసుకున్నట్లయితే ఈ 4 షేర్లలో ఈ వారానికి మంచి అప్ ట్రెండ్ కనిపిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇక మనకు నిన్న టీసీఎస్ బాగా కొంత పెరిగింది. అయితే మిగతాయి కూడా ఈ వారంలో రిజల్ట్స్ ఉన్నాయి. ఏదైతే మనకు సంబంధించింది ఈ వారం అంతా కూడా రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ ఉన్నాయి కర్ణాటక బ్యాంకు, అదేవిధంగా మనకు ఇన్ఫోసిస్, విప్రో, ఇంకా చాలా కంపెనీలు ఈ వారంలో రిజల్ట్స్ను పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కావున ఆచితూచి ఇన్వెస్ట్ చేసుకోవాలని, అదేవిధంగా ఎవరైనా ఫ్యూచర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుంటూ నేను
ఇంతటితో విరమిస్తున్నాను. ఈరోజు అప్రమత్తంగా ఉండాలని కోరుకోవడం ఉంటున్నాను. ఏ ఒక్కరు కూడా ఏపీ అండ్ తెలంగాణలో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు నష్టపోవద్దని కోరుకుంటూ విరమిస్తున్నాను.